Namaskaram. eenews ki swagatham. Bikol mandalam Kongothillo mandala party maji adhyakshulu maji sarpanch ni Ramareddy marincharu. Vari marananiki santapa suchakanga grama karyakartalato santapa sabha samavesham jarigindi. మంచి వ్యక్తి పార్టీ ఆవిర్భావం నుండి క్రమశిక్షణతో ప్రజా సేవలు నిమగ్నమైన వ్యక్తి చిన్నం రామారెడ్డి అని, ఇటువంటి వ్యక్తి మరణం పార్టీకి తీరం లోటు అని ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి, ఈ సభలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, సత్యరెడ్డి మాజీ ఎంపీటీసీ అబ్రహం, రామకృష్ణారెడ్డి వెంకటరామారెడ్డి, వీరరామారెడ్డి గ్రామ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనాటి నుంచి మా తండ్రి కోమారెడ్డి గారికి ముఖ్యమైన అనుచరులుగా నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీతో ప్రయాణం సాగించడం జరుగుతుంది. మరి గ్రామ అభివృద్ధిలో కానీ గ్రామంలో తెలుగుదేశం పార్టీని కాపాడడంలో కానీ మండలంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణానికి కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విశేషమైన కృషి చేసిన వ్యక్తి రాంబాబు గారు. తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటిగా గ్రామ శాఖ అధ్యక్షుడిగా, ఆ తర్వాత గ్రామ సర్పంచ్గా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, ఆ తర్వాత నీటి సంఘం అధ్యక్షులుగా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా అనేక పదవులు అనుభవించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న కుటుంబం. అదేవిధంగా మోలారెడ్డి గారు అంటే చాలా అభిమానంతో మరి ఒకే కుటుంబంగా కలిసి ఉండి మోలారెడ్డి గారి కుటుంబం ఉన్నతి కాంక్షించే వ్యక్తుల్లో ప్రథములు ఎన్నో రామారెడ్డి గారు. అటువంటి వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్యాన్ని బారిన పడి ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ విషయాలు అంటే మక్కువతో కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది. విచిత్రం ఏంటంటే మరి రామారెడ్డి గారి తండ్రి చిన్నో సూరారెడ్డి గారి గ్రామ సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన తెలుగుదేశం పార్టీతో ఆయన ఆ తర్వాత తరం రామారెడ్డి గారు, చిన్నో వెంకటనారాయణ రెడ్డి గారు, చంద్రబాబు గారు, మరి ఇప్పుడు మూడవ తరం రాంబాబు గారి అబ్బాయి వీరభద్రారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో మండల తెలుగుయువత ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. మూడు తరాలు తెలుగుదేశం పార్టీతో అనుబంధం కనివేసుకుండడం అనేది చాలా అరుదైన పరిణామం. అటువంటి మహోన్నత వ్యక్తిని, పార్టీకి అంకితమైన కార్యకర్తని, ప్రజాదరణ ఉన్న నాయకుడిని కోల్పోవడం ఇవాళ తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మరొకమారు హృదయపూర్వకంగా వేడుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారి మరణం తెలుగుదేశం పార్టీకి తీరం లోటని మరొక మారు తెలియపరచుకుంటుంది. శబ్దాలు గడిచి
అమ్మగారిని మాట్లాడుతున్నాను.